ఓపెన్ టాక్కి స్వాగతం నారా లోకేష్ రెండు వందల పదవ రోజు యువగళం పాదయాత్ర జన ప్రభంజనంలో సాగింది మనకు తెలుసు చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో సెప్టెంబర్ తొమ్మిదిన ఆగిన పాదయాత్ర దాదాపు ఎనభై రోజులు విరామం తర్వాత అయితే నిన్న ప్రారంభం అవడం జరిగింది ఎక్కడైతే పాదయాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడలో ఆగిందో అక్కడ నుంచే నిన్న పాదయాత్రను కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు ఎనభై రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభించిన పాదయాత్ర ఊవెత్తున ఎగసిపడే విధంగా ముందుకు సాగిందని చెప్పొచ్చు గతంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇప్పుడు జనసేన శ్రేణులు కూడా తోడవడంతో ఆ పాదయాత్రలో వేలాదిగా జనం అయితే రావడం జరిగింది ఇక చంద్రబాబు గారి అక్రమ అరెస్టు తర్వాత తొలిసారి నారా లోకేష్ ప్రజల మధ్యలోకి అయితే యువగాలంతో రావడం జరిగింది దీంతో నారా లోకేష్ను కలిసేందుకు మాట్లాడేందుకు చూసేందుకు పెద్ద ఎత్తున వేలాదిగా జనం అయితే రావడం జరిగింది దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున మొత్తం పాదయాత్ర జనమే ఉన్నారంటే నిన్న ఏ స్థాయిలో పాదయాత్ర జరిగిందనే చెప్పుకోవచ్చు ఇక పాదయాత్ర బహిరంగ సభలో కూడా నారా లోకేష్ తన మునుపటి పదును అయితే బయటకు తీశారు మాటల తోటలతో జగన్మోహన్ రెడ్డి మీద అయితే విరుచుకు పట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి సవాలు కూడా చేయడం జరిగింది ఇదే సందర్భంలో చంద్రబాబు గారి అక్రమ అరెస్టును కూడా నారా లోకేష్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ పూర్తిగా సక్సెస్ అయ్యింది చెప్పొచ్చు ఏది ఏమైనా దాదాపు రెండు వందల తొమ్మిది రోజుల పాటు ఉమ్మడి పది ఉమ్మడి జిల్లాల్లో ఎనభై నియోజకవర్గాలకు పైగా కవర్ చేసుకుంటూ సాగిన పాదయాత్ర రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లకు పైగా సాగిన పాదయాత్ర ఎనభై రోజుల సుదీర్ఘ విరామం తరువాత అయితే మళ్ళీ నిన్న ప్రారంభం అవడం జరిగింది వాస్తవానికి గతంతో పోలిస్తే పాదయాత్ర రెట్టించిన ఉత్సాహంతో ముందుకు నడిచింది అని చెప్పొచ్చు ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్టు తర్వాత ఆ శ్రేణులందరూ డేలా పడ్డారు లోకేష్ కొంచెం డేలా పడ్డాడని చెప్పి చాలామందిలో ఒక అపోహ ఉంది సో కా దాన్ని పూర్తిగా కొట్టిపడేస్తూ నిన్న నారా లోకేష్ పాదయాత్ర అయితే ఫుల్ జోష్తో నడవడం జరిగింది నారా లోకేష్ పాదయాత్రలో టీడీపీ అగ్రశ్రేణి నేతలతో పాటు జనసేనకి చెందిన నేతలు కూడా నిన్న నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని వారు కూడా సాంఘీభావం తెలపడంతో ఆ శాంతం పాదయాత్ర కూడా వేలాది మంది ప్రజల మధ్య సాగింది ఇక అనునిత్యం ఎప్పుడు అసలు నా లోకేష్ పాదయాత్రలో స్పెషాలిటీ ఏంటంటే ఎవరు ఏ సమస్య చెప్పుకోవడానికి వచ్చినా ఆగి వినటం లోకేష్ ప్రత్యేకత నిన్న కూడా యువత కానివ్వండి మహిళలు కానివ్వండి లేదా కార్మికులు కానివ్వండి ముస్లింస్ కానివ్వండి వారంతా తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే నారా లోకేష్ ఓపిగ్గా వారి వద్ద ఆగి ఆ సమస్యలన్నీ వినడంతో పాటు వారి వద్ద వినతి పత్రాలు కూడా తీసుకోవడం జరిగింది అదే సమస్యలను బహిరంగ సభ వేదికగా కూడా ప్రస్తావించడం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది అనేది కూడా చెప్పడం జరిగింది ఇక నారా లోకేష్ యువతకు మరొకసారి అయితే నిన్న హామీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేటు అలాగే స్వయం ఉపాధి ఈ మూడింటి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు ఉద్యోగాలు ఇచ్చే వరకు ప్రతి యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మేము ఇస్తామని చెప్పి నారా లోకేష్ అయితే నిన్న చెప్పడం జరిగింది ఇక జగన్ మీద కూడా నారా లోకేష్ పూర్తిగా గురిపెట్టినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బు మొత్తాన్ని కూడా కక్కించి మళ్ళీ పేద ప్రజలకు పంచుతామని చెప్పి చెప్పడం జరిగింది ఇది నిన్న నారా లోకేష్ పాదయాత్రలో ఆ ఏ స్థాయిలో జనప్రభంజనంగా సాగింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఆ టీడీపీ శ్రేణులతో పాటు జనసేన శ్రేణులు కూడా నిన్న వారి జెండాల చేతబట్టయితే పాల్గొనడం జరిగింది నారా లోకేష్ కూడా ఆ వెహికల్ ఎక్కిన తర్వాత టీడీపీ జెండాతో పాటు జనసేన జెండా కూడా పైకి చూపించి అభివాదం చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన వచ్చిన ఆ ప్రధాన వార్తలు అయితే ఒకసారి పరిశీలిద్దాం కదిలి వినతులు విని అని చెప్పి నారా లోకేష్ పాదయాత్ర గురించి అయితే ఒక ఆర్టికల్ వచ్చింది సో యువగాడం పాదయాత్ర తేడా జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు కోలాహలం నడువ పొదలాడ నుంచి మామిడి కుదిరి వరకు కూడా ఒక జన ప్రపంచంలో అయితే ఆ సాగడం సాగింది దీనిలో టిడిపి అగ్రనేతలతో పాటు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా పాల్గొన్నారు నిన్న ఏదైతే బహిరంగ సభ జరిగిందో సో ఆ బహిరంగ సభలో దాదాపు ఇరవై ఐదు వేల మంది వరకు కూడా తరలి రావడంతో ఆ బహిరంగ సభ ప్రాంతం అంతా కూడా ఆ జనంతో అయితే కిక్కిరిసిపోయింది ఇక నారా లోకేష్ కి భారీ స్వాగతాలు పరుగుతూ ఫ్లెక్సీలు కానివ్వండి ఆ వెల్కమ్ ద్వారాలు కానివ్వండి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో జనసేన కూడా ఈసారి పాలు పంచుకుని జనసేన కార్యకర్తలు కూడా నారా లోకేష్ కి ప్రత్యేకంగా ఆకర్షణీయమైన ఫ్లెక్సీలను అయితే జనసేన అలాగే పవన్ కళ్యాణ్ ఆ లోకేష్ ఆ ఫోటోలతో అయితే ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇక్కడ చూడొచ్చు నారా లోకేష్ కు మహిళలు నేను అడుగు అడుగునా కూడా హారతులు బట్టి ఆ స్వాగతం పలకడం జరిగింది సో దానికి సంబంధించిన చిత్రాన్ని చూడవచ్చు ఇక నారా లోకేష్ జ్ఞాపకస్తున్నారు చూడొచ్చు యువత సెల్ఫీ ప్రధానంగా నారా లోకేష్ పాదయాత్ర అంటేనే గుర్తొచ్చేది సెల్ఫీ ఛాలెంజ్ యువతకు సెల్ఫీ ఇవ్వటం దాదాపు ఇరవై ఏడు లక్షల మందికి పైగా నారా లోకేష్ సెల్ఫీ పాయింట్ ద్వారా సెల్ఫీ ఇచ్చారని చెప్పి ఆ రికార్డులు చెప్తున్నాయి అంటే సెల్ఫీ పాయింట్ వద్ద దాదాపు రోజుకు రెండు గంటలు కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రజలు కానివ్వండి క్యాంప్ సైట్ వద్ద ప్రతి రోజు అయితే నారా లోకేష్ కి సెల్ఫీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు కూడా యువత ఎవరైతే ఉన్నారో మహిళలందరూ కూడా నారా లోకేష్ చూడగానే ఉత్సాహంగా అయితే ఇక్కడ సెల్ఫీ తీసుకున్నారు सम चोरचे का ముస్లిములు వినతి సో అందరి దగ్గర ఆగి సమస్యలు ఆలకిస్తూ నారా లోకేష్ ప్రధానంగా ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలు వినడానికే ప్రాధాన్యం ఇస్తాడు అంటే పాదయాత్రలో ముందుకెళ్ళిపోవాలని కాకుండా ప్రజల సమస్యలు వినటం మీదే నారా లోకేష్ ఎక్కువ దృష్టి పెడతాడు సో నిన్న కూడా అదే జరిగింది అదే సందర్భంలో ముస్లిములు తమ సమస్యలను చెప్తూ కొన్ని వినతి పత్రాలు ఇచ్చారు నారా లోకేష్కు స్వాగతం పట్టేందుకు అయితే పలికేందుకు ఇక్కడ చూస్తున్నారు అలాగే నారా లోకేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్ గుంతల ఆ పథకం తీసుకొచ్చాడు పక్క రాష్ట్రాల్లో రోడ్డుపై గుంతలు వెతుకుతుంటే ఇక్కడ మాత్రం మాత్రం గుంతలో రోడ్డు వెతుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పి నారా లోకేష్ అయితే ధ్వజవేత్తడం జరిగింది సో గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు సిసి రోడ్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఏ విధంగా ఉన్నాయనేది నారా లోకేష్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది యువత చూడండి ఇక్కడ నారా లోకేష్ రాక్ కోసం ఎదురు చూస్తున్న అయితే చూడొచ్చు ఒక వెహికల్ ఎక్కి అయితే ఎదురు చూస్తున్నారు సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది చూద్దాం సో ఇక నారా లోకేష్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శనాస్త్రం ఎక్కుపెట్టారు వైకాపా దోచిన డబ్బును ప్రజలకు ఇప్పిస్తాం నేను తప్పు చేస్తే చంద్రబాబు జైలుకు పంపుతారు ఏ తప్పు చేయలేదు కనుకే ధైర్యంగా రాజవోలు సభలో సైకో జగన్ అని పిలవగలుగుతున్నానని చెప్పి ఆ లోకేష్ అయితే చెప్పడం జరిగింది చంద్రబాబుకు కొండంత బలం ప్రజలే చంద్రబాబుకు కొన్నంత బలం వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లో బంధించారు కనీసం మా కుటుంబం తేదేపా ఖాతాల్లో ఒక్క రూపాయి అవినీతి సొమ్ము వచ్చిందని నిరూపించారా ప్రజలే ఆలోచించాలి హైకోర్టు నిజాన్ని బయటపెట్టింది త్వరలోనే అన్నా క్యాంటీన్ పైన కూడా బాబు మీద కేసు పెడతారేమో పేదలకు అన్నం పెట్టి రాష్ట్ర ఖజానాకు అన్యాయం చేశామని రిపోర్ట్ లో రాస్తారేమో అని చెప్పి ఆ లోకేష్ అయితే ఎద్దేవా చేయడం జరిగింది సో ん ఏదైతే వైసీపీ దోచిన డబ్బు ఉందో దాన్ని మొత్తాన్ని తిరిగి పేద ప్రజలకైతే మేము పంచిపెడతామని చెప్పి నారా లోకేష్ చెప్పారు ఇక మనం మొదటి నుంచి అనుకున్నట్టే నారా లోకేష్ ప్రధానంగా చంద్రబాబు గారి అక్రమ అరెస్టుని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఉంచి తెలుగుదేశం పార్టీ అంటే మా కుటుంబ సభ్యులకు కానివ్వండి లేదా మా పార్టీ ఖాతాలోకి కానివ్వండి ఒక్క రూపాయి వచ్చిందని చెప్పి సిఐడి వాళ్ళు నిరూపించలేకపోయారు ఈ విషయాన్ని హైకోర్టు సాక్షిగా బద్దలు కొట్టారు సో ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి చంద్ర అక్రమంగా అరెస్ట్ చేశారా అని చెప్పి ఆ లోకేష్ అయితే విమర్శించడం జరిగింది ఇక ఇదే సమయంలో అన్నా క్యాంటీన్ల మీద కూడా కేసు పెడతారేమో భవిష్యత్తులో ఎందుకంటే ఐదు రూపాయలకి అన్నం పెట్టి పేదవాడు కడుపు నింపడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని చెప్పి అన్నా క్యాంటీన్ల మీద కూడా కేసు పెట్టినా పెడతారని చెప్పి నారా లోకేష్ అయితే ఎద్దేవా చేయడం జరిగింది ఇక జగన్ కు రెండు బటన్లు ఆ జగన్ కటింగ్ మాస్టర్ ఫిట్టింగ్ మాస్టర్ అయిన జగన్కు బల్లపైన పైన బ్లూ బటన్ బల్ల కింద ఎర్ర బటన్ అని రెండు ఉంటాయి బ్లూ బటన్ నొక్కితే మీ ఖాతాలో పది రూపాయలు పడతాయి బట్ ఎర్ర బటన్ అయితే మీ నుంచి వంద రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడతాయి సో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు ఆ కార్యక్రమం అదేనని చెప్పి చెప్పారు ఇక యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నేను ఇందాకే చెప్పినట్టుగా ప్రభుత్వ ప్రైవేటు స్వయం ఉపాధి ఈ మూడింటి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు అలాగే యువతకు మూడు వేల నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది సో ఇక యువకాలం ప్రపంచం అని చెప్పి నారా లోకేష్ పాదయాత్ర ఏదైతే ఇది తాటిపాకలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా జరుగుతుందైతే మనం ఇక్కడ చూడొచ్చు చలికాలంలో ఒక ఫ్యాన్కు ఒక్క పోత చలికాలంలోనూ ఫ్యాన్కు ఒక్క గడప గడపకు వైకాపా నాయకులు వెళ్తే ప్రజలు రారా అంటూ కొట్టి పంపించారు బస్సు యాత్ర తుస్త వైఏపీ నీడ్ అంటూ నాలుగున్నరేళ్లు వేధించింది చాలు నిన్ను తరిమి కొట్టడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి నారా లోకేష్ అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఆ బలంగా విమర్శలు అయితే చేయడం జరిగింది మొత్తానికి ఎనభై రోజుల విరామం తర్వాత ప్రారంభించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర అయితే ఊవెత్తిన ఎగిసిపడే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల మధ్య కోలాహలంతో వేలాది మందిగా తరలి వచ్చిన ప్రజలు అభిమానుల మధ్య అయితే నిన్న పాదయాత్ర సాగడం జరిగింది ఆ ఏదైతే ఇప్పుడు రెండు వందల పదవ రోజు పాదయాత్ర ఉందో ఎనభై రోజుల తర్వాత ప్రారంభమైన పాదయాత్ర ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది ప్రస్తుతానికి తెలియపోయినప్పటికీ కూడా గతంతో పోలిస్తే నారా లోకేష్ పాదయాత్రకు స్పందన అనేది చాలా ఎక్కువగా వచ్చింది అది చంద్రబాబు గారి అరెస్టు వల్ల కొంత వస్తే జనసేన తోడు వల్ల మరికొంత వచ్చింది మొత్తంగా ఏది ఏమైనా నారా లోకేష్ పాదయాత్ర నిన్న రెండు వందల పదవ రోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడ నుంచి ప్రారంభమైందో ఆ ఆద్యాంతం కూడా వేలాది మంది హర్షత్వానాల మధ్య వారి సమస్యలు ఇటు నారా లోకేష్ పాదయాత్ర అయితే ముందుకు సాగింది మొత్తంగా వరకు బ్రేక్ ఇచ్చిన పాదయాత్ర మరొకసారి ఊపందుకోవడంతో ఇటు టీడీపీ శ్రేణులు కూడా ఆ ఫుల్ జోష్ మీద ఉన్నాయి ఇక ఇదే సమయంలో వైసీపీ కొంత ఇరకాటంలో పడింది ఎందుకంటే చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కూడా మరొకసారి లోకేష్ ప్రజల్లో తీసుకెళ్లటం అలాగే ఎప్పటివరకు ఆగింది అనుకున్న పాదయాత్ర తిరిగి ప్రారంభం అవడం కూడా వైసీపీకి కొంత మింగుడి పడిన అంశమే ఏది ఏమైనా నారా లోకేష్ పాదయాత్ర మాత్రం ఫుల్ జోష్లో ఉంది అంటాం లో ఎటువంటి సందేహం లేదు